ఈ వీడియోలో మనము అతిథి దేవో భవ అని ఎందుకు అంటామో తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వాళ్ళని భగవంతుని స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం కదండి. అలాంటి అతిథిని మనం తప్పకుండా గౌరవ మర్యాదలతో చక్కగా చూసుకోవాలండి. మన ఇంటికి శత్రువు వచ్చినా కూడా వాళ్ళకి అతిథి మర్యాదలు తప్పకుండా చేసి వాళ్ళని గౌరవంగా మన ఇంటి నుంచి బయటకు పంపించాలి. ఒకవేళ మనం మన ఇంటికి వచ్చిన అతిథిని అతిథి మర్యాదలు చెయ్యకుండా పంపిస్తే వాళ్ళ పాపాలన్నీ కూడా మనకి చుట్టుకుంటాయట. ఎంత శత్రువైనా కానీ మన ఇంటికి వస్తే వాళ్ళకి తప్పకుండా గౌరవ మర్యాదలు అనేది అందించాలి. అంతేకాదండి, మన ఇంటికి వచ్చిన అతిథిని మనం గౌరవించటం వల్ల మన ఆయుష్ కూడా పెరుగుతుంది. పురాణాల్లో ఇతిహాసాల్లో అతిథికి ఎంత ప్రాముఖ్యత ఉందో చాలా వివరంగా తెలియచేశారండి. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా మన ఇంటికి వచ్చిన అతిథులను తప్పకుండా గౌరవించే పంపించాలి.